రాష్ట్రంలో పరిపాలనని గాలికొదిలేసి నాలుగు సంవత్సరాల ఎనిమిది నెలల జగన్మోహన్ రెడ్డి అనే పిచ్చోడు పరిపాలనలో ఈ రాష్ట్రం అన్ని రకాలుగా దెబ్బతింది ఈ రాష్ట్రాలలోని పరిస్థితుల్ని పక్క రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారానికి గెలిచేస్తూ ఆంధ్రప్రదేశ్ను ఉదాహరణగా చూపిస్తూ ఉన్నారు గతంలో ఆంధ్రప్రదేశ్ కానీ దేశం కానీ మొత్తం బీహార్ను చూపించేది నాశనం అయిపోయిన బీహార్ని రౌడీజంతో ఉన్నటువంటి బీహార్ని అభివృద్ధి లేనటువంటి బీహార్ని మహిళలకి రక్షణ లేనటువంటి బీహార్ని ఎస్సీ బీసీ మైనార్టీలకి రక్షణ లేనటువంటి బీహార్ని గతంలో ఉదాహరణ చూపించేవాళ్ళు ఇప్పుడు దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ని చూపిస్తూ ఉంది ఆంధ్రప్రదేశ్లో కరెంటు లేని పరిస్థితిని ఆంధ్రప్రదేశ్లో రోడ్లు లేని పరిస్థితిని ఆంధ్రప్రదేశ్లోని అభివృద్ధి లేని పరిస్థితిని ఆంధ్రప్రదేశ్లో రాజకీయ కక్ష సాధింపుల కోసం వ్యవస్థల్ని ఏ విధంగా అడ్డుపెట్టుకొని ఒక పిచ్చోడు ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నాడు ఒక పిచ్చోడు రాజకీయ కక్ష సాధింపుల కోసం వ్యవస్థల్ని అడ్డుపెట్టుకొని వ్యవస్థల్ని మేనేజ్ చేస్తూ దుర్వినియోగం చేస్తాడని పక్క రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారానికి రాష్ట్రంలో జరిగిన పరిస్థితుల్ని వివరిస్తున్నారంటే ఇవాళ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా సిగ్గుపడతా ఉన్నారు ఇలాంటి పిచ్చోడుగా మనం ఓట్లేసింది ఇలాంటి పిచ్చోడిన మనం ఎన్నుకుంది ఇలాంటి డబ్బు పిచ్చోడు కక్షలు పిచ్చోడు రోజు ఎదుటి వ్యక్తులు కష్టపడుతుంటే ఎదుటి వ్యక్తులు నాశనం అయిపోతుంటే ఎదుటి వ్యక్తులు పతనం అయిపోతుంటే వాళ్ళని వేధించి వాళ్ళని దుర్మార్గంగా హింసించి ఏ వ్యవస్థలనైనా దానికోసం మేనేజ్ చేసి ఈరోజు ప్రతిరోజు కూడా ఎవరో ఒకళ్ళ మీద కేసు ఎవరో ఒకళ్ళు గోడలు దూకి రాత్రిపూట సిఐడి పోలీసులు అరెస్ట్ చేయటాలు ఎవరో ఒకళ్ళు ఏ రాజకీయ పార్టీని ఒకళ్ళని ఈ పిచ్చోడి చేతుల్లో రాయి ఎవడి మీద పడుతుందో రాత్రిపూట తెలియదు దానికి సిఐడిని అడ్డుపెట్టుకొని కొంతమంది టైంటెడ్ పోలీస్ అధికారులను అడ్డుపెట్టుకొని రాష్ట్రంలో ప్రతి జిల్లాలో కూడా ప్రతిరోజు ఎవరింటి మీద సోషల్ మీడియాలో ఒక సామాజికవేత్త మీద పడుద్దా రాయి ఒక ఎస్సీ డాక్టర్ మీద పడుద్దా ఒక దళిత మహిళ మీద పడుద్దా ఒక మైనార్టీ కుటుంబం మీద పడుద్దా ఒక రాజకీయ పార్టీ మీద పడుద్దా మూడుసార్లు ముఖ్యమంత్రిగా చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారి మీద ప్రతిరోజు ఏదో ఒక కేసు అనేక రకాలుగా మొన్నటికి మొన్న రాష్ట్రంలో రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారులు ఉన్నప్పుడు ఏ ఒక్క పొరపాటు చేయనటువంటి పరిపాలన ఏ ఒక్క తప్పు చేయనటువంటి పరిపాలన ఏ అవినీతి కుంభకోణం లేనటువంటి పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో అనేకమైనటువంటి వా మాటలు చెప్పాడు కరప్షన్ ఎంపరర్ అన్నాడు ఐదు లక్షల కోట్ల అవినీతి అన్నాడు అమరావతిలో మాయ అన్నాడు అమరావతిలో డబ్బులు కొట్టేశారన్నాడు మరి అధికారంలోకి వచ్చినాక మొదటి రోజే సమావేశం పెట్టి అధికారుల్ని మీరు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో అరవినీతిని పట్టుకుంటే మీకు సన్మానం చేస్తాను మీకు ప్రమోషన్లు ఇస్తాను మీకు బ్రహ్మాండమైన పోస్టింగ్లు ఇస్తాను అని అన్ని రకాలుగా వాళ్ళని ఉత్సాహపరిచాడు మరి నాలుగు సంవత్సరాలు ఎనిమిది నెలలైంది చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఉన్న ప్రతి ఫైల్ని జగన్మోహన్ రెడ్డి రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు ఒక టీంను పెట్టుకొని ఒక సిట్టును పెట్టుకొని ఒక అనధికార సిట్టును పెట్టుకొని మంత్రివర్గ సబ్ కమిటీని పెట్టుకొని అనేక రకాలుగా ఐదు సంవత్సరాల ఫైల్స్ని కూడా క్షుణ్ణంగా ప్రతి పేపర్ని ప్రతి ఫైల్ని ఎతికాడు ఎక్కడా కూడా ఆయనకి ఏ తప్పు చేయని పరిపాలనే దొరికింది ఇక చివరికి ఆ పిచ్చిదనంతో ఆ పిచ్చి ముదిరి ఈరోజు తప్పుడు కేసులు పెట్టడానికన్నా ముందుకెళ్ళండి తప్పుడు ఆధారాలను సృష్టించండి అని చెప్పి ఈ రాష్ట్రంలో లక్షల మంది యువతకి ఉద్యోగాలు ఇవ్వటం కోసం తెచ్చినటువంటి స్కిల్ డెవలప్మెంట్ దేశంలో అనేక రాష్ట్రాల్లో గుజరాత్తో సహా ఐదు రాష్ట్రాల్లో ప్రపంచవ్యాప్తంగా సీమెంట్స్ కంపెనీ పెట్టినటువంటి టెక్నాలజీని యంత్రాల్ని ఉపయోగపడే కార్యక్రమాన్ని ఈరోజు దాంట్లో తప్పుడు ఆధారాలు సృష్టించి యాభై రెండు రోజులు చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా జుడిషియల్ రిమాండ్ పెట్టించారు రాక్షస ఆనందం రోజు తాడేపల్లిలో వికటాస్తాహస్తాలు జగన్మోహన్ రెడ్డి మంత్రులు మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు వైసీపీ నాయకులు వికటాస్తాసం చేశారు స్కిల్ డెవలప్మెంట్ కేసులో యాభై రెండు రోజుల్లో యాభై పైసలు ఎవరైతే సరే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం బయటకు తీసిందా స్కిల్ డెవలప్మెంట్ కేసులో రెండు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయల మిషనరీని అంతర్జాతీయ సీమెంట్స్ కంపెనీ ప్రపంచం మొత్తం అమెరికా కా నుంచి యూరోప్ కాడి నుంచి ఆస్ట్రేలియా కాడి నుంచి కెనడా కాడి నుంచి జర్మనీ కాడి నుంచి జపాన్ కాడి నుంచి విస్తరించున్నటువంటి అంతర్జాతీయ ఇంటర్నేషనల్ సంస్థ కంపెనీ మన రాష్ట్రంలో రెండు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయల మిషనరీని టెక్నాలజీని చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చినటువంటి విధానపరమైన నిర్ణయం వల్ల ఆంధ్రప్రదేశ్కి ఉచితంగా ఇచ్చారు ఉచితంగా ఇచ్చి రెండు లక్షల చిల్లర యువతకి స్కిల్ డెవలప్మెంట్ చేసి లక్ష మంది పైగా ఉద్యోగాలు వచ్చినటువంటి స్కిల్ డెవలప్మెంట్ కేసులో నాలుగు సంవత్సరాల ఎనిమిది నెలలు భూతత్వం పెట్టి ఎదికినా దొరకనటువంటి అవినీతిలో జగన్మోహన్ రెడ్డి తప్పుడు ఆధారాలు సృష్టించి దాంట్లో అవినీతి జరిగిందన్నాడు నేను అడుగుతా ఉన్నా యాభై రెండు రోజుల్లో నువ్వు ప్రివెంటివ్ ఆఫ్ కరప్షన్ ఛార్జెస్ పీసీ యాక్ట్ పెట్టావు పెట్టిన వాడివి ఏ ఒక్క ఆధారమైన ఏ ఒక్క రూపాయి దొరికిందని కానీ కోర్టుకి చూపించగలిగావా జగన్మోహన్ రెడ్డి అని అడుగుతా ఉన్నా ఎక్కడా లేదు ఒక్క రూపాయి ఇదే జగన్మోహన్ రెడ్డి మీద ప్రివెంట్ ఆఫ్ కరప్షన్ కింద సీబీఐ ఎంక్వైరీ చేస్తే నలభై మూడు వేల కోట్ల ఆస్తులు సీజ్ చేశారు పదకొండు కేసులు సిబిఐ పెట్టింది ఎనిమిది కేసులు ఈడీ పెట్టింది లక్ష కోట్ల రూపాయలు మార్కెట్ వాల్యూకి ఆస్తులు సీజ్ చేశారు అదే ప్రివెంట్ ఆఫ్ కరప్షన్ కేసు అంటే రెండు వేల ఎనిమిది వందల కోట్లు మన ఆంధ్ర రాష్ట్రంలో నలభై రెండు సెంటర్ల ద్వారా ఎంతోమంది లక్షల మంది యువకుకి ఉద్యోగాలు ఉపాధి స్కిల్ని డెవలప్ చేసినటువంటి దీంట్లో ఎక్కడ అవినీతి జరిగిందయా జగన్మోహన్ రెడ్డి నేను అడుగుతా ఉన్నా ఈ పిచ్చోడ్ని స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఎక్కడ అవినీతి జరిగిందో ఈ పిచ్చోడు చెప్పాలి నీ పిచ్చి ముదిరి నీవు ఇంటికెళ్ళిపోతున్నావని ఇంకా నాలుగు నెలల్లో నీకు ఎక్స్పైరీ డేట్ దగ్గర పడిందని రాష్ట్రంలో ప్రశాంత్ కిషోర్ ఇచ్చిన సర్వే కానీ నీ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఇచ్చిన సర్వే కానీ నువ్వు చేపించుకున్నటువంటి సర్వేల్లో కానీ జనసేన తెలుగుదేశం పార్టీ కూటమి ఏకపక్షంగా అధికారంలో రాకపోతూ ఉంది నీకు సింగిల్ డిజిట్ కూడా వచ్చే పరిస్థితి లేదు అని తెలిసినాక ఈ పిచ్చోడు తన మీద రాబోయే కేసులన్నిటిని ఇప్పుడు ముందే ముందర కాళ్ళకి బంధంలాగా చంద్రబాబు నాయుడు గారి మీద అక్రమ కేసులు రోజు కోటు పెడతా ఉన్నాడు మొన్నమో స్కిల్ డెవలప్మెంట్ కేసు పెట్టాడు దానికి ముందేమో ఎసైన్ ల్యాండ్స్ కేసు అన్నాడు తర్వాత లేని ఇన్నర్ రింగ్ రోడ్ని హైదరాబాద్ నగరానికి ఓఆర్ఆర్ లాగా బ్రహ్మాండంగా ఈ అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా పెడతమే కాకుండా దానికి ఇరవై ఏడు రోడ్లు కలుపుతూ ప్రధానంగా ఇన్నర్ రింగ్ రోడ్ని సింగపూర్ను ప్రభుత్వం చేత డిజైన్ చేయించినటువంటి ఇన్నర్ రింగ్ రోడ్ని పేపర్ మీదే ఉన్నటువంటి ఇన్నర్ రింగ్ రోడ్ని ప్రభుత్వం నుంచి రూపాయి బడ్జెట్ నిధుల విడుదల ఒక ఎకరం భూమి ప్రభుత్వం కేటాయించలా పేపర్ మీదే అలైన్మెంట్ ఉన్నటువంటి భూమిని అలైన్మెంట్తో పేపర్ మీదే ఆమోదం పొందినటువంటి భూమిని ఎక్స్పర్ట్ కమిటీలో హై లెవెల్ ఐఏఎస్ అధికారులు కమిటీ అప్రూవల్ చేసినటువంటి భూమిని ఇన్నర్ రింగ్ రోడ్ని దాంట్లో రెండు వేల కోట్ల అవినీతి జరిగిందని చంద్రబాబు నాయుడు గారి మీద తప్పులు కేసులు పెట్టు అంటే ఈ పిచ్చోడు చెప్పాలి ఈ పిచ్చోడు మాట్లాడాలి నిన్న లోకేష్ గారు చెప్పారు అంటే ఒక పిచ్చి ముదిరిపోతే అతను పరిపాలనకి పనికిరాడు మన రాజ్యాంగం చెప్తా ఉంది ఇది మన చట్టం చెప్తా ఉంది గవర్నర్ గారు కూడా దృష్టి పెట్టాలి దీని మీద ఏంటి పిచ్చి ఏమన్నా ఆధారాలు ఉండి తప్పులు జరిగి అవినీతి జరుగుతుంటే నాలుగు సంవత్సరాల ఎనిమిది నెలలు జగన్మోహన్ రెడ్డి అనే ఒక ఫ్యాక్షన్ నైజానికి నాలుగు సంవత్సరాల ఎనిమిది నెలలు ఆగుతాడా వచ్చిన మొదటి నెలలోనో రెండు నెలల్లోనో ఇప్పుడు చేసిన పనిని అప్పుడే ఆ కేసులు పెట్టి అందరినీ ఇబ్బంది పెట్టి ఉండేవాడు నాలుగు సంవత్సరాల ఎనిమిది నెలలు ఎందుకు ఆగుతాడు జగన్మోహన్ రెడ్డి మేధావులు ఆలోచించాలి ప్రజలు ఆలోచించాలి ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్నదేంటి నీతివంతంగా పరిపాలన చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారి మీద కేసుల మీద కేసులు కేసుల మీద కేసులు ఏ ఎందుకు పెట్టలేకపోయావు నాలుగు సంవత్సరాల ఎనిమిది నెలల నుంచి నువ్వు సైకో జగన్మోహన్ రెడ్డి అని అడుగుతా ఉన్నావు ఈ పిచ్చోడిని అడుగుతా ఉన్నావు ఉచితంగా ఇచ్చిన ఇసుక మీద భవన నిర్మాణ రంగాన్ని ప్రోత్సహిస్తూ ఎవరికి ఎంత కావాలో అంత ఇసుక తీసుకెళ్ళండి చక్కగా ప్రకృతి ఇచ్చింది నదులు ఇచ్చినాయి మనకు అపారమైన సంపద ఉంది అపారమైన నదులు ఉన్నాయి వంకలున్నాయి డొంకలున్నాయి ఉన్నాయి ఎవరికి ఎంత కావాలో అంత కానీ తీసుకెళ్ళండి అని ఒక్క రూపాయి చార్జ్ చేయకుండా చంద్రబాబు నాయుడు గారు విధానపరణమైన నిర్ణయం ఇసుక పాలసీని పెడితే దాంట్లో వెయ్యి కోట్లు అవినీతి అంటారు ఎక్కడున్నాయా వెయ్యి కోట్లు ఎవరు ఎవరికి ఇచ్చారా వెయ్యి కోట్లు ఈ వెయ్యి కోట్లు ఎక్కడున్నాయి పిచ్చో జగన్మోహన్ రెడ్డి అడుగుతా ఉన్నాం స్కిల్ డెవలప్మెంట్లో అవినీతి ఎక్కడ జరిగింది పిచ్చోడు జగన్మోహన్ రెడ్డి అడుగుతా ఉన్నాం లేని ఇన్నర్ రింగ్ రోడ్లో అవినీతి ఎక్కడ జరిగింది ఈ పిచ్చోడు జగన్మోహన్ రెడ్డి అడుగుతా ఉన్నాం అమరావతి నువ్వు వచ్చి నాశనం చేశావు ఎక్కడ అమరావతిలో అవినీతి జరిగింది ఈ పిచ్చోడు జగన్మోహన్ రెడ్డి అడుగుతా ఉన్నాం పిచ్చి ముదిరి ఇంకొక మూడు నెలల్లో ఇంటికెళ్ళిపోయే పరిస్థితి వచ్చి పిచ్చి పిచ్చి పనులు చేస్తూ ఏదో విధంగా ఆయన రాజమండ్రి జైలు నుంచి విడుదలై అశేష ప్రజారీకం ఊర్లు ఊర్లు కదిలొచ్చి మొత్తం రోడ్ల మీద పడుకొని మహిళలు చిన్నలు పెద్దలు పడుకొని ఆయన్ని చూసి ఆయనకి మేము సంఘీభావంగా అండగా ఉన్నామని చెప్తే దాని మీద కూడా కోర్టులో మళ్ళీ నిన్న కేసు ఏంటి పిచ్చోడు పరిపాలన కాబట్టి ప్రజలు ఆలోచించాలి దేశంలోనే బ్రహ్మాండమైనటువంటి లిక్కర్ పాలసీని ఆ రోజు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఇండియన్ మేడ్ లిక్కర్ ఐఎంఎల్ కానీ ఇండియన్ మేడ్ ఫారెన్ లిక్కర్ ఐఎంఎఫ్ఎల్ కానీ భారతదేశంలో ఏ బ్రాండ్లు అయితే ఉన్నాయో మల్టీనేషనల్ బ్రాండ్స్ కానీ ఇండియాలో ఉన్నటువంటి టాప్ మోస్ట్ డిస్టిలరీస్ కానీ ఆటల మద్యాన్ని ఆంధ్రప్రదేశ్లో అమ్మి ఆంధ్రప్రదేశ్లో ఇతర రాష్ట్రాల్లో ఏ మద్యం దొరుకుతుందో ఆంధ్రప్రదేశ్లో కూడా అదే మద్యం దొరకాలి మళ్ళీ ధర కూడా అందుబాటులో ఉండాలని చెప్పి తెలుగుదేశం ఆ రోజు ఆలోచిస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినాక మొత్తం జే బ్రాండ్స్ మైన్ చేసి నాసి రకం మందులు అమ్ముతూ రకం మద్యాన్ని విస్తల వీడిగా అమ్ముతూ అన్ని డిక్షనరీసు జగన్మోహన్ రెడ్డి అనుచరులే గత నాలుగు సంవత్సరాల ఎనిమిది నెలలుగా ఈ రాష్ట్రంలో లక్షల కోట్ల మద్యంలో అమ్మకాల్లో మొత్తం జగన్మోహన్ రెడ్డి జే బ్రాండ్సు అదాన్ డిస్టిలరీస్ విజయసాయి రెడ్డి పిది దాంట్లో రెండు వేల కోట్ల మద్యాన్ని ఆ ఒక్క డిస్టిలరీస్లో కొన్నారు మిథున్ రెడ్డి ఎస్పీవై మిథున్ ఎస్పీవై డిస్టిలరీస్ని మిథున్ రెడ్డి టేక్ ఓవర్ చేసి రీజు తీసుకొని దాంట్లో వేల కోట్లు మద్యాన్ని దాంట్లో కొన్నారు తెలుగుదేశం హయాంలో ఇండియన్ మేడ్ లిక్కర్ అని రెక్టిఫైడ్ స్పిరిట్తో చాలా జాగ్రత్తగా ప్రజల ఆరోగ్యం గురించి ఆలోచన చేస్తే ఆ రోజు మొత్తం జే బ్రాండ్ స్పిరిట్తో మొత్తం ల్యాబ్ రిపోర్ట్స్ కూడా ఇవాళ అన్ని చెప్తా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో అమ్మే మద్యం ప్రాణాలకి విపరీతమైనటువంటి హాని ఈ నాలుగున్నర సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి డబ్బు పిచ్చ వల్ల జే బ్రాండ్స్ అమ్మటం వల్ల లక్షల మంది చనిపోయారు ఆంధ్రప్రదేశ్లో చెప్పు జగన్మోహన్ రెడ్డి గతంలో ఉన్నటువంటి మద్యం పాలసీ మీద ఏం తప్పు జరిగింది అక్రమంగా చంద్రబాబు నాయుడు గారి మీద కేసు పెట్టాం వంద డిస్టిలరీస్ ఉంటే పదహారు మంది టోటల్గా పెద్దిరెడ్డి కానీ సజ్జల రామకృష్ణారెడ్డి కానీ వైవి సుబ్బారెడ్డి కానీ అలాగే జైపాల్ రెడ్డి కానీ అట్లాగే మిథున్ రెడ్డి కానీ విజయసాయి రెడ్డి కానీ మొత్తం నీ పక్కన ఉన్న రెడ్డిలందరూ కూడా ఈ జే బ్రాండ్స్ లిక్కర్లందరినీ డిస్టిలరీస్ అన్ని హ్యాండ్ ఓవర్ చేసుకొని ఇష్టారీతన కల్తీ మద్యం జే బ్రాండు నాశరకం మద్యంతో ప్రజల ప్రాణాలు తీస్తా ఉంటే ఏ నువ్వు నీతివంతం అయితే సిబిఐ ఎంక్వైరీ కోరు సిబిఐ ఎంక్వైరీ అడుగు సీబీఐ ఎంక్వైరీకి నీ లెక్కల పాలసీలో అవకతవకలు అవినీతి అక్రమాలు లేకపోతే నువ్వు నీతివంతుడు అయితే సిబిఐ ఎంక్వైరీ అడుగు తెలుగుదేశం ఏదో ఉచిత ఇసుకనిచ్చి భవన నిర్మాణ రంగం నలభై లక్షల కార్మికులు కాని ఈ రాష్ట్రానికి వ్యవసాయం తర్వాత పెద్ద అత్యంత ప్రధానమైనటువంటి ప్రజల ఆధారపడి జీవిస్తున్నటువంటి ఇసుక పాలసీలో ఉచితంగా ఇసుకిస్తే నువ్వు ఇవాళ జేపీ బ్రాండ్లు జేపీని జేపీ వెంచర్స్ అని నీ తమ్ముడు అనిల్ రెడ్డికి ఎన్ఎండిసి రూల్స్ను మార్చి టెండర్ రూల్స్ను మార్చి ఎవడు టెండర్లో పార్టిసిపేట్ చేయకుండా అక్రమంగా నువ్వు ఇవాళ నీకు నీకు నీ తమ్ముడికి ప్రీబిడ్ ఇచ్చి అంతకుముందు శేఖర్ రెడ్డికి జేపీ వెంచర్స్కి మొత్తం దోచేలా ఇసుకని నలభై వేల కోట్లు నీ అవినీతిని సాక్ష్యాధారాలతో ఏ ఊళ్ళో ఏ నది పక్కన ఏ వెంచర్లో ఏ రీచ్లో ఎంత కొట్టిస్తావో మేము క్వాంటిటీతో సహా బయట పెట్టాం కోరు సీబీ ఎంక్వైరీ కోరు సీబీ ఎంక్వైరీ అడుగుని ఇసుక పాలసీ మీద నీ లిక్కర్ పాలసీ మీద సీబీఐ ఎంక్వైరీ అడుగు నువ్వు కొట్టేసిన ల్యాండ్స్ మైన్స్ కరెంటు వీటి మీద సీబీఐ ఎంక్వైరీ అయ్యి నువ్వు చేసిన పతి అవినీతి మీద మేము సాక్ష్యాధారాలతో నిరూపిస్తున్నాం నీవు కాదంటే సిబిఐ ఎంక్వైరీ అయ్యమని ఈ పిచ్చోడు జగన్మోహన్ రెడ్డిని అడుగుతా ఉన్నాం స్కిల్ డెవలప్మెంట్లో రాష్ట్రంలో యువత ఉద్యోగాలు ఇవ్వటం తప్ప పిచ్చోడు జగన్మోహన్ రెడ్డి చెప్పాను ఈ అమరావతి నగరానికి విశ్వ విశ్వనగరంగా ప్లాన్ చేసి ఇన్నర్ రింగ్ రోడ్లు పెడతాం తప్ప పిచ్చోడు జగన్మోహన్ రెడ్డి చెప్పాలి ఫైబర్ నెట్ ప్రోగ్రాంలో నూట నలభై రూపాయలకే ఉన్న గ్రామానికి ఐదు వేల కోట్లు అయ్యే ప్రాజెక్ట్ని రెండు వందల కోట్లకో మూడు వందల కోట్లగో అవజేసి ప్రజలకు ఇంటర్నెట్ నిచ్చినటువంటి పాలసీ తప్ప ఈ పిచ్చోడు జగన్మోహన్ రెడ్డి చెప్పాలి అమరావతి భూముల్లో ఎక్కడ అభివృద్ధి జరిగిందో ఈ పిచ్చోడు జగన్మోహన్ రెడ్డి చూపించాలి ఇసుక పాలసీలో ఉచితంగా ఇచ్చిన ఇసుక పాలసీలో వెయ్యి కోట్లు ఎక్కడ అభివృద్ధి జరిగిందో ఈ పిచ్చోడు జగన్మోహన్ రెడ్డి చెప్పాలి అంతర్జాతీయంగా జాతీయ స్థాయిలో బెస్ట్ లిక్కర్ పాలసీని తీసుకొచ్చినటువంటి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఎక్కడ అవినీతి జరిగిందో ఈ పిచ్చోడు జగన్మోహన్ రెడ్డి చెప్పాలని డిమాండ్ చేస్తా ఉన్నాం ఎక్కడైనా సరే తెలుగుదేశం హయాంలో క్యాబినెట్ ఆమోదం లేకుండా విధానపరమైన నిర్ణయాలు ఎక్కడన్నా తీసుకున్నావా అసెంబ్లీ నిర్ణయాలు లేకుండా అసెంబ్లీ ఆమోదం లేకుండా ఈ పిచ్చోడు లాగా ఎప్పుడు తెలుగుదేశం పరిత్రం పరిపాలన మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఒక అనుభవజ్ఞుడు ఒక అపారమైనటువంటి అనుభవం చట్టం మీద అవగాహన ఉన్నటువంటి వ్యక్తి ఏ నిర్ణయాన్ని ఏం చేయాలి ఏ విధంగా న్యాయబద్ధంగా అవినీతి లేకుండా తను అవినీతి చేయటమే కాదు ఇంకొకళ్ళు అవినీతి చేయ చేయటానికి ఎక్కడ అవకాశం లేకుండా ఉండటానికి విధానపరమైన నిర్ణయాలు పక్కాగా చేసినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఇవాళ తాడేపల్లిలోని పిచ్చోడు ఇష్టారీతిన పిచ్చి కేసులు పెడుతూ సైకో ఆనందం పొందుతూ రోజుకో కేసు ఇంకా మాట్లాడుతున్నాడు నారాయణ స్వామి ఉప ముఖ్యమంత్రి ఇంకా పది కేసులు పెడతావంట బొచ్చు బీగుతావా నువ్వు అని అడుగుతా ఉన్నా న్యాయ పోరాటం చేస్తాం విడిచిపెట్టే ప్రసక్తి లేదు నీ తప్పుడు కేసులకు భయపడే ప్రసక్తి లేదు నీ అక్రమ అరెస్టులకు భయపడే ప్రసక్తి లేదు ప్రజల కోసం రాష్ట్రం కోసం తెలుగుదేశం పార్టీ ప్రతి నాయకుడు కూడా చంద్రబాబు నాయుడు గారి నుంచి కింద వరకు ప్రతి కార్యకర్త కూడా రాష్ట్రం కోసం ప్రజల కోసం పనిచేస్తారు తప్పితే నీ పిచ్చి కేసులకి నీ పిచ్చి చేష్టలకి నీ అక్రమ అరెస్టులకి భయపడే ప్రసక్తి లేదు జగన్మోహన్ రెడ్డి అని హెచ్చరిస్తా ఉన్నాం ఈ పిచ్చోడికి పిచ్చి ముదిరింది కాబట్టి గవర్నర్ గారు కూడా జోక్యం చేసుకొని కేంద్రానికి ఇతని మానసిక స్థితి మీద ఈ పిచ్చోడు నిర్ణయాల మీద నివేదిక ఇవ్వమని కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈరోజు రోజుకో కేసు పెట్టాలని డిసైడ్ అయినట్టున్నారు ఎందుకంటే పన్నెండు కేసుల్లో సిబిఐ ఛార్జ్ షీట్లు ఏడు కేసుల్లో ఈడీ ఛార్జ్ షీట్లు ఎదుర్కొంటా ఉన్నాడు పదహారు నెలలు జైల్లో ఉండొచ్చాడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నికల దగ్గరకు వస్తూ ఉన్నాయి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ప్రజల్లోకి వెళ్ళకూడదు ఈ నాలుగున్నర సంవత్సరాల్లో ఇతనికి ఏ అధికారం లేనప్పుడే వాళ్ళు నాన్న అధికారంలో ఉన్నప్పుడే అధికారాన్ని అడ్డం పెట్టుకొని రాష్ట్రాన్ని అడ్డగోలుగా దోచేశాడు నలభై మూడు వేల కోట్లు దోపిడీ చేశాడటానికి పూర్తి ఆధారాలు ఉన్నాయని ఛార్జ్ షీట్లు ఫైల్ అయ్యాయి ఇవాళ పదేళ్ళైంది బయటకు వచ్చి బెయిల్ మీద బయటకు వచ్చి ఛార్జ్ షీట్లు ఫైల్ అయినటువంటి కేసుల్లో కేసు ఒక అంగుణం కూడా ముందుకు పోకుండా విచారణకు సహకరించకుండా తప్పించు తిరుగుతున్నటువంటి నేరస్తుడు జగన్మోహన్ రెడ్డి ఇవాళ తప్పించుకొని ఏ విధంగా తిరుగుతూ ఉన్నాడంటే ముఖ్యమంత్రి పదవిని అడ్డం పెట్టుకొని కేసులు విచారణకి తప్పించుకొని తిరుగుతున్నటువంటి ఒక ఆర్థిక ఉగ్రవాది జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి పోతే కేసులు విచారణకి హాజరవ్వాలి కేసులు విచారణ హాజరైతే ఆల్రెడీ అన్నీ ఫైల్ అయ్యి ఉన్నాయి కాబట్టి ఒక ఆరు నెలల్లో విచారణ పూర్తి అయితే శాశ్వతంగా జైలుకు పోతాడనేది అతనికి తెలుసు ఎటు జైలుకు పోతాడు అధికారం పోవడం ఖాయం ఇవాళ ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ శ్రేణులు ప్రజల్లోకి వెళ్తూ ఉన్నాయి ఈ నాలుగున్నర సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అవినీతి కుంభకోణాలని కూడా వెలుగు చూస్తూ ఉన్నాయి మొత్తం ప్రజల్లోకి తీసుకెళ్తా ఉన్నాం ప్రజలకి స్పష్టంగా అర్థమవుతూ ఉంది తండ్రి అధికారాన్ని అడ్డు పెట్టుకొని లక్ష కోట్లు దోపిడీ చేశాడంటే దానిలో నలభై మూడు వేల కోట్లకు ఆధారాలు దొరికినాయి ఈరోజు రెండు లక్షల కోట్లు ఈ నాలుగున్నర సంవత్సరాల కాలంలో అవినీతికి పాల్పడ్డాడని చెప్పి తెలుగుదేశం పార్టీ శ్రేణులు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ప్రజల్లోకి వెళ్ళి చెప్తా ఉన్నాడు భవిష్యత్తు గ్యారంటీ ఇస్తానని చెప్పి ప్రజలకి హామీలు ఇచ్చి ముందుకు పోతూ ఉన్నాం ఇవన్నీ ప్రజల్లోకి వెళ్ళకూడదు ప్రతిపక్ష నాయకుడు వాస్తవాలు చెప్పకూడదు కాబట్టి ప్రతిపక్ష నాయకుడు మూడుసార్లు ముఖ్యమంత్రిగా చేశాడు మచ్చలేని నాయకుడుగా ఉన్నాడు మసిబుయాలని చెప్పి మొట్టమొదటిగా స్కిల్ డెవలప్మెంట్ కేసు ఒకటి లేని కేసుని సృష్టించి ఆయన మీద ఆపాదించి రెండు వేల ఇరవై ఒకటిలో ఎఫ్ఐఆర్ కట్టినటువంటి కేసులో ముప్పై ఏడో ముద్దాయిగా పెట్టి యాభై మూడు రోజులు జైల్లో ఉంచారు అదేవిధంగా ఒక వర్ష వరుస పెట్టి లేని ఇన్నర్ రింగ్ రోడ్డు సృష్టించారు ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు అన్నాడు ఫైబర్ నెట్ కేసు అన్నాడు ప్రభుత్వం నాలుగు వందల కోట్లు ఖర్చు పెడితే ఫైబర్ నెట్ ప్రాజెక్ట్కి ప్రభుత్వానికి వచ్చింది తొమ్మిది వందల కోట్లు ఐదు వందల కోట్లు లాభం వచ్చింది తొమ్మిది లక్షల కనెక్షన్లు ఇచ్చారు ఆ ప్రాజెక్ట్ కింద ఇప్పుడు అవన్నీ కూడా రద్దయిపోయినాయి కనెక్షన్లన్నీ పీకేశారు మొత్తం ప్రాజెక్ట్ అంతా మూలం పడిపోయింది ఇలా అదేవిధంగా ఇన్నర్ రింగ్ రోడ్డు నెట్ స్కిల్ డెవలప్మెంట్తో పాటు ఇటీవల నూతనంగా తీసుకొచ్చినటువంటి కేసులు అసైన్ ల్యాండ్ కేసు ఒకటి పెట్టించారు ఇవాళ మద్యం మీద ఇసుక మీద ప్రధానంగా తెలుగుదేశం పార్టీ పోరాటం జరుపుతూ ఉంది దశలవారీగా మద్య నిషేధం చేస్తానన్నటువంటి ముఖ్యమంత్రి మద్యం వ్యాపారం చేస్తా ఉన్నాడు నిషేధం కాదు మద్యం వ్యాపారం ముఖ్యమంత్రి తన బినామీల మీద పేర్ల మీద ఉన్న డిస్టరీలన్నీ కూడా హస్తగతం చేసుకొని లీజుల పేర్ల మీద వాళ్ళ సొంత బ్రాండ్లు తయారు చేసి నాసిరకం మద్యం సరఫరా చేసి పేదల బతుకులతో ఆటలాడుతూ ఉన్నారు పేద ప్రజల ఆరోగ్యాన్ని మంటగలుపుతూ ఉన్నారు దీర్ఘకాలిక రోగాల బారిన పడి వేలాది మంది చచ్చిపోయారు ముప్పై లక్షల మంది పైగా రోగాల బారిన పడ్డ పరిస్థితి చూశాం ఇక ఇసక్ గురించి ఆలోచిస్తే నలభై వేల కోట్లు దోపిడీ చేశాడని చెప్పి నిన్నటి నిన్న తాజాగా పెట్టిన కేసు నలభై వేల కోట్లు దోపిడీ జరిగిందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆగస్టు నెలలో ఇదే వేదికగా మొత్తం కూడా క్రోనలాజికల్గా ఏ విధంగా అసలుకి ఇతర అధికారంలోకి వచ్చినాక పాలసీ తీసుకొచ్చాడు పాలసీ లేకుండా రెండు వేల ఇరవై ఒకటి వరకు ఇసుకను నడిపాడు దోపిడీ చేశాడు ఇరవై ఒకటిలో జేపీ వెంచర్స్ని తీసుకొచ్చి వాళ్ళకి ఏ విధంగా ఇచ్చాడు వాళ్ళు లేని అధికారంతో తన్నుకి సంస్థను తీసుకొచ్చి సభ్యులు ఇవ్వటం ఆ లీజు సంస్థ కూడా సంవత్సరం చేసి పక్కకి వెళ్ళిపోవటం వాళ్ళ నాయకులకి ఎమ్మెల్యేలకి జిల్లాకి ఇరవై కోట్లు ముప్పై కోట్లకి లీజులకి ఇచ్చి కట్టలేక ఇద్దరు కాంట్రాక్టులు చచ్చిపోయిన విధానం ఆత్మహత్య చేసుకున్న విధానం మొత్తం కూడా చెప్పాడు ఈ రాష్ట్రంలో ఇసుక ఏ విధంగా దోపిడీ జరుగుతూ ఉంది ముఖ్యంగా ఇలా కంప్లీట్ అరవై ఏడు నియోజకవర్గాల్లో నూట అరవై ఐదు రీచ్లు పరిశీలించాం తెలుగుదేశం పార్టీ ఇసుక సత్యాగ్రహాలు చేశాం ఫిజికల్గా రీచ్లకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్న పోలీస్ స్టేషన్లో తహసీల్దార్లకి కంప్లైంట్లు ఇచ్చాం డైరెక్ట్గా వీళ్ళు చేసిన దోపిడీ అంతా కూడా బయట పెట్టాం ఏపీ ఎండిసి కార్యాలయానికి వెళ్ళి ఈ వెంకటరెడ్డి ఎవడైతే ఎండి ఉన్నాడో అతన్ని కలవడానికి వెళ్తే ఆఫీసుని మేము చుట్టుముడితే అతను లేకుండా వెళ్ళిపోయి ఇంట్లో కూర్చొని రెండో రోజు పెద్దిరెడ్డితో కలిసి ప్రెస్ మీట్ పెట్టి ఏదో ఏదేదో మాట్లాడాడు అసలు అడిగిందానికి ఒక్కదానికి సమాధానం చెప్పలా ఈ రాష్ట్రంలో పాలసీ లేకుండా నడుస్తున్నటువంటి విధానం ఏదైనా ఉందంటే ఇసుక విధానం గ్రీన్ ట్రిబ్యునల్ తీర్పిచ్చింది ఇసుక రీచ్లన్నీ మూసామని అయినా కూడా వీళ్ళు ఆపేలా వీళ్ళు ఇచ్చినటువంటి జేపీ వెంచర్స్కి మే నెలలో అగ్రిమెంట్ అయిపోయింది మే ఐదో తారీఖుతో ఈ రోజు వరకు కూడా అదే జేపీ వెంచర్స్ పేరు మీద దొంగ ఇచ్చి ఇసుక అమ్ముతా ఉన్నారు కోట్ల రూపాయలు వందల వేల కోట్ల రూపాయలు దోపిడీ జరుగుతూ ఉంది డైరెక్ట్గా తాడేపల్లి ప్యాలెస్కి డబ్బులు వెళ్తూ ఉన్నాయి ఇవన్నీ అడుగుతా ఉన్నాం ఈరోజు చెప్పండి సమాధానం జేపీ వెంచర్స్ ఒకటిది మే నెల ఐదో తారీఖుతో అయిపోతే ఈరోజు కూడా జేపీ వెంచర్స్ బిల్లుల మీద ఇసుక దోపిడీ జరుగుతూ ఉంది ఇవన్నీ అడుగుతూ ఉంటే వీటికి సమాధానం చెప్పలేక ఉచిత ఇసుక పాలసీలో అవినీతి జరిగిందని చెప్పి లేకపోతే ప్రభుత్వ ఆదాయానికి గండిపడిందని చెప్పి ఈ రోజున నిన్నటిగా నిన్న ఎఫ్ఐఆర్లో ముద్దాయిగా చేసి ఆనాడు మంత్రిగా ఉన్నటువంటి పేతల్ సుజాత గారిని అదేవిధంగా ఎమ్మెల్యేలు ఉన్నటువంటి చింతవనేని ప్రభాకర్ని ఆ రోజు మంత్రిగా ఉన్నటువంటి దేవినేని ఉమ్మ గారిని ఇవాళ ముద్దాయిగా చేసి ఎఫ్ఐఆర్ పెట్టాడు సిగ్గులాగుడ్డ డిప్యూటీ సీఎం చెబుతా ఉన్నాడు నిన్న చిత్తూరు జిల్లాలో సాధికార యాత్రని పనికిమాల యాత్ర ఒకటి చేస్తా ఉన్నాడు అందులో చెబుతా ఉన్నాడు ఇంకా పది కేసులు రెడీగా ఉన్నాయి ఎన్నికల దాకా వీళ్ళు జైల్లోనే ఉంటాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇతర నాయకులందరూ అని చెప్తా చెప్తా ఉన్నాడు అంటే ఏమనుకుంటా ఉన్నారు మీరు అసలు సిగ్గు లేకుండా ప్రజాస్వామ్యాన్ని నెట్ట నిలువున కూనీ చేస్తూ ఉన్నారు ఈ కేసులు నిలబడే కేసులేనా నీ మీద సిబిఐ కేసులు పెట్టింది కాబట్టి నీ చేతిలో ఉన్న జేబు సంస్థకు ఉన్నటువంటి సిఐడిని వాడుకొని ఇవాళ మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ప్రజల్లోకి వెళ్ళకుండా ఈ కేసులు చుట్టూ తిరగాలనేది నీ ఆలోచన అంతమించి ఏమీ లేదు నాలుగు సంవత్సరాలు ఏడు నెలలు అయిపోయింది ఇవాళ మినిమం ప్రాథమిక ఆధారాలు అనేది ఒక్కదానిలో కూడా లేకుండా నువ్వు కేసులు పెట్టి ఎఫ్ఐఆర్లు కట్టి జైలుకి పంపిస్తే అయిపోయింది అనుకుంటా ఉన్నావు ఇవన్నీ కూడా మీరు ఒక బాట చూపిస్తా ఉన్నారు రేపు రాబోయే రోజుల్లో మీకు సంబంధించినటువంటి ఇవాళ ఉన్నటువంటి మంత్రివర్గంలో మంత్రులు కానీ అధికారులకు కానీ ఇవన్నీ గుదిబండగా తయారవుతాయి మీరు ఎక్కడో పోతారో ఒక్కసారి ఆలోచన చేసుకోండి ఇవాళ ఇచ్చిన అన్నీ కూడా ఆళ్ళరామకృష్ణారెడ్డి రెండు కేసుల్లో కంప్లైంట్లు ఇచ్చాడు వాసుదేవ వాసుదేవరెడ్డి ఒకటి ఇవాళ ఇచ్చినటువంటి వెంకటరామరెడ్డి అజయ్ రెడ్డి ఇదంతా ఒక పథకం ప్రకారం కంప్లైంట్లు ఇప్పిస్తూ ఉన్నారు వీళ్ళ చేత ఇవాళ మద్యం కుంభకోణంలో వాసుదేవరెడ్డి కానీ ఇసుక కుంభకోణంలో వెంకటరెడ్డి కానీ వెంకటరెడ్డి అనేవాడు అసలు ఎక్కడ ఉన్నాడు ఇవాళ మేము ఫ్రీ స్టాండ్ పాలసీ మేము అమలు చేసినప్పుడు వెంకటరెడ్డి అనేవాడు సెంట్రల్ సర్వీస్ నుంచి వీళ్ళు అధికారంలోకి వచ్చినాక వచ్చాడు డెప్యుటేషన్ మీద అసలు ఆ రోజు రాష్ట్రంలో ఏం జరిగిందో ఇతనికి ఎట్ట తెలుసు ఎవడు రాసిస్తే కంప్లైంట్ కంప్లైంట్ ఇచ్చాడు ఇవాళ మేము నెల రోజులు ఆందోళన ఉద్యమాలు చేస్తే మాకు కనపడకుండా తప్పించుకొని తిరిగినటువంటి దొంగ వెంకటరెడ్డి రేపు ఖచ్చితంగా జైలుకి వెళ్తాడు ఇసుకలో జరిగినటువంటి కుంభకోణానికి ప్రధానం ఉద్దాయం చేసి ఈ వెంకటరెడ్డి అనేవాడిని జైలుకు పంపుతాం కాబట్టి ఇతను ఒక ఇప్పుడు తయారు చేశారు ఇతన్ని ఇప్పుడు కంప్లైన్ ఎంటు ఎవడైతే ఉన్నాడో రేపు వీళ్ళందరూ ముద్దాయిలు అవుతారని ముందుగానే జాగ్రత్త పడతా ఉన్నారు ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి మీరు ఇవాళ ముఖ్యంగా ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి మీద ఏదో ఒక దుష్ట ఆలోచనతో కుట్రపూరితంగా ఆలోచన చేసి ఆయన ముద్దాయిగా చూపించడానికి చేసే ప్రయత్నం దీని ద్వారా తెలుగుదేశం పార్టీ శ్రేణుల యొక్క ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయొచ్చు అని చెప్పి పగట కళ్ళలు అంటా ఉన్నారు మీరు పిచ్చి పిచ్చి భ్రమలో కళ్ళ కంటా ఉండండి ఖచ్చితంగా ఇలా మీకు పిచ్చి ఏ విధంగా పిచ్చి ముదురుతూ ఉంది మా సోదరుడు చెప్పినట్టుగా పిచ్చి ముదురుతూ ఉంది ముదిరినప్పుడు పిచ్చికొక్కలు సమాజంలోకి ఎంత ఎంత ప్రమాదం ప్రజలు ఏం చేస్తారో పిచ్చికొక్కలు జనాల్లోకి వస్తే ఏ విధంగా తరిగి కొడతారో అదే విధంగా తరిమి కొట్టే రోజులు జగన్మోహన్ రెడ్డిని దగ్గరకు వచ్చి రోజులు ఏ రోజుకి ఆ రోజు గుర్తుపెట్టుకోండి లెక్క పెట్టుకోండి అని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా అందరికీ నమస్కారం అండి రాష్ట్ర ప్రభుత్వానికి పిచ్చెక్కింది మెంటల్లీ డీలైల్డ్ ప్రభుత్వం ప్రభుత్వ యంత్రాంగానికి కూడా మతి భ్రమించినట్లుగా ఉంది నేను అందరిని అంటలేదు ప్రభుత్వ యంత్రాంగంలో కొంతమంది ప్రభుత్వ అధికారులకు మతి భ్రమించినట్లుగా కనపడుతూ ఉన్నది ఇక సిఐడి గతి తప్పి వ్యవహరిస్తుంది రాష్ట్ర సిఐడి సంజయ్ నాయకత్వంలో గతి తప్పి వ్యవహరిస్తూ ఉంది సిఐడి పూర్తిగా జగన్ ప్రభుత్వానికి దాసోహం చేస్తూ ఉన్నది లేకపోతే ఏమిటి కేసుల పరంపర చంద్రబాబు నాయుడు గారి మీద ఆయన పార్టీ సీనియర్ లీడర్స్ మీద ఆయనతో పాటు గతంలో ప్రభుత్వంలో పనిచేసిన మంత్రుల మీద ఏమిటి కేసుల పరంపర ఇదంతా కూడా ఒక రాజకీయ కుట్ర ఈ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో రాజకీయ కుట్ర జరుగుతూ ఉన్నది చంద్రబాబు గారి పైన తెలుగుదేశం పార్టీ పైన లేకపోతే దీని పద్ధతి అండి జగన్మోహన్ రెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి కళ్ళం అజయ్ రెడ్డి అండ్ రఘురాం రెడ్డి ఈ నలుగురు రెడ్లు కలిసి ఒక కాన్స్పిరసీ రేపు ఎన్నికలకి ప్రజల్లో మన పార్టీకి ఆదరణ తగ్గింది వైఎస్ఆర్ పార్టీ అంటే చీ కొడుతూ ఉన్నారు తెలుగుదేశం పార్టీకి ఆదరణ పెరిగింది తెలుగుదేశం పార్టీని చిన్న భిన్నం చేయాలి రేపు ఎన్నికల్లో వచ్చేటప్పటికీ నాయకులందరినీ చల్లా చెదరు చేయాలనే ఉద్దేశంతో ఒక రాజకీయ కుట్రలో భాగమే ఈ ఇష్టారాజ్యంగా కేసుల రిజిస్ట్రేషన్ లేకపోతే ఏంటండి ఈ పిచ్చి విధానం వీళ్ళ మోడల్ సాపరాండి ఏంటి పత్రిక సోదరులు మీరు కూడా వినాలి వాట్ ఈస్ ద మోడల్ సాపరాండి ఒక తప్పుడు రిపోర్ట్ ఇస్తారు ఆ తప్పుడు రిపోర్టును సిఐడి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేస్తుంది చిన్న ప్రైమాఫేసి చూపిస్తారు కేసు చూపించి ఆ నాయకుడిని ఆ టార్గెటెడ్ వ్యక్తిని అరెస్ట్ చేస్తారు రిమాండ్కి పంపిస్తారు రిమాండ్కి పంపిస్తే అయిపోయింది కా వీళ్ళ పని రిమాండ్కి పంపించడమే రాజకీయ కక్ష రాజకీయ కుట్ర అరెస్ట్ చేస్తారు ఏదో దొంగ కేసు తప్పుడు కేసు పెట్టి రిమాండ్కి పంపిస్తారు రిమాండ్కి పంపిస్తే వీళ్ళ పని అయిపోతుంది కానీ కాదే నేను సిఐడి ఆఫీసర్ని అడుగుతూ ఉన్నా వాట్ ఈస్ ది సిస్టమ్ ఒక కంప్లైంట్ వస్తే కాగ్నైజబుల్ అఫెన్స్ రిజిస్టర్ చేస్తారు దర్యాప్తు చేస్తారు సాక్ష్యాలు సేకరిస్తారు నిజంగా నేరం చేశాడని నిర్ధారణకు వస్తే ఆ ముద్దాయిని అరెస్ట్ చేస్తారు రిమాండ్కి పంపుతారు కోర్టులో ఛార్జ్ షీట్ వేస్తారు నేను అడుగుతున్నా ఛాలెంజ్ చేస్తున్నా ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని మీరు అరెస్ట్ చేసిన మా తెలుగుదేశం పార్టీ నాయకులందరిపైన ఏ ఒక్కరి పైన ఛార్జ్ షీట్ వేశారా ఈ నాలుగున్నర సంవత్సరాల్లో నాలుగేళ్ల క్రితం అచ్చెన్నాయుడు గారిని అరెస్ట్ చేశారు ఒక తప్పుడు కేసులో డెబ్బై నాలుగు రోజులొత్తని జుడిషియల్ కస్టడీలో పెట్టారు జైల్లో పెట్టారు ఛార్జ్ షీట్ వేశారా ఎన్ని సంవత్సరాలు పడుతుందా ఛార్జ్ షీట్ పెట్టడానికి సో దేర్ వాజ్ నో అఫెన్స్ ఆయన చేసిన నేరం లేదు ఒక తప్పుడు కేసు సృష్టించి పైమాఫేసి ఉందని చూపించి రిమాండ్కి పంపిస్తారు ఆ రిమాండ్లో ఉండేటట్టుగా చూస్తారు మీరు డెబ్బై నాలుగు రోజులు ఉన్న ఆ వ్యక్తి మీద మీరు ఛార్జ్ షీట్ ఎందుకు వేయలేదు ఈ కేసును ఊరికే వదిలేదు లేదు ఆ దర్యాప్తు చేసిన అధికారులు అని చెప్పి కూడా రవీంద్ర యాభై నాలుగు రోజులు రిమాండ్లో ఉన్నాడు ఒక తప్పుడు కేసులో దొంగ కేసులో ఛార్జ్షీట్ ఎందుకు వెయ్యలేదు ఇప్పటివరకు కూడా అంటే అరెస్ట్ చేసి రిమాండ్కి పంపితే మీ కక్ష తీరిపోతుంది జగన్మోహన్ రెడ్డిది ఒక రాజకీయ కక్ష పూరితమైన దర్యాప్తులు ఇవి మరి పోలీసులు ఎందుకు ఇలా చేస్తున్నారో ఎందుకు ఇలా గతి తప్పి మతి తప్పి పరిధి దాటి ఎందుకు పోలీసు వ్యవహరిస్తుందో మాకైతే అర్థం కావటం లేదు కానీ ఏమి ఆశించి ఏ లోనే మీరు ఆ చేస్తున్నారో మాకు అర్థం అవటం లేదు కొల్ల రవీంద్ర మీద ఛార్జ్ షీట్ ఎందుకే లేదు దేని అనుమానం అరెస్ట్ చేశారు రిమాండ్లో పెట్టారు వెర్ ఇస్ ది ఛార్జ్ షీట్ అంటే సాక్ష్యాలు లేవు ఛార్జ్ షీట్లు వేస్తే రేపు కోర్టు తీసుకోవద్దు ఛార్జ్ షీట్ సఫిషియం ఎవిడెన్సెస్ లేవు మీరు బియాండ్ ఆల్ రీజనబుల్ డౌట్స్ ఛార్జ్ షీట్ వేయాలి సాక్ష్యాలతోటి అన్ని అనుమానాలే కదా ఛార్జ్ షీట్ కోర్టులో తీసుకోరు కనుక ఛార్జ్ షీట్ వేయట్లేదు నరేంద్ర మా దృఢిపాలు నరేంద్ర ఆయన దాదాపు ముప్పై రోజులు రిమాండ్లో ఉంచారు వెరీ ది ఛార్జ్ షీట్ అతను నిజంగా నేరం చేస్తే చార్జ్ షీట్ ఎందుకు వేయటం లేదు పోలీసులు ఏమైనా నిద్రపోతున్నారా సీఐడు ఏమన్నా పశువులు కాస్తూ ఉందా ఏం చేస్తున్నారు ఛార్జ్ షీట్ ఎందుకు వేయట్లేదని చెప్పి మేము అడుగుతున్నాం ధైర్యం అరెస్ట్ చేశారు వేరు ది షీట్ మా బ్రహ్మం చౌదరి పార్టీ ఆఫీసు మీద దాడి చేసిన వాళ్ళ మీద కేసు లేదు అరెస్ట్ చేయలేదు దాడి చేసిన తప్పని ధర్నా చేస్తే వారి మీద రిమాండ్కి పంపారు అరెస్ట్ చేసి ఇస్ ది ఛార్జ్ షీట్ యాకే జేసీ బ్రదర్స్ ని అరెస్ట్ చేశారు జేసీ ప్రభాకర్ రెడ్డి కొడుకు వాడు పాపం అన్నం పుణ్యం ఆయన అరెస్ట్ చేసి రిమాండ్కి పంపారు వెర్ ఆర్ ది చార్జ్ షీట్స్ నేను ఈ పనికి మాలిన ఈ దొంగ ప్రభుత్వాన్ని ఈ పిచ్చి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నా అరెస్ట్ చేస్తే అయిపోతుందా మీకు ఛార్జ్ షీట్లు వేయాల్సిన అవసరం లేదా అంటే కక్ష తీర్చుకోవటమే లక్ష్యం కనుక రాష్ట్ర ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి ఈ జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రబాబు గారు ఆయన పార్టీ నాయకులు ముఖ్య నాయకుల మీద కక్ష తీర్చుకోవటమే లక్ష్యంగా అరెస్ట్ చేసి జ్యుడిషియల్ కస్టడీకి పంపిస్తున్నారు అంతేగాని ఛార్జ్షీట్లు వేయటానికి సరైన సాక్ష్యాలు లేవు వాళ్ళకి దిస్ ఈస్ దర్ మోడ సాపరాండి వాళ్ళ మోడల్ సాపరాండి ఏంటి దొంగ కేసు రిపో వాళ్ళే ఇస్తారు ఎఫ్ఐఆర్ వాళ్ళే రిజిస్టర్ చేస్తారు ఇన్వెస్టిగేషన్ వాళ్ళే రిస్ చేస్తారు అరెస్ట్ వాళ్లే చేస్తారు రిమాండ్కి వాళ్లే పంపుతారు ఇక అర్థం అయిపోయింది ఇదేమి పద్ధతి అని చెప్పి ఇదేనా జుడిషియల్ సిస్టమ్ పోలీస్ సిస్టమ్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఇదేనా కాదే ఛార్జ్ వేయాలి కదా ఫలా నేరస్తు నేరం చేస్తాడని రిమాండ్కి పంపినప్పుడు చార్జ్ నేను న్యాయస్థానాలను కూడా నేను ప్రశ్నిస్తూ ఉన్నా న్యాయస్థానాలను కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా యుస్ ఫర్ షీట్ రిమాండ్ ముద్దాయిలు షీట్లు ఎందుకు వేయట్లేదని అడగండి ఈ ప్రభుత్వం ఈ పిచ్చి ప్రభుత్వం తెల్ల మొహం వేస్తుందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా ఏదో ఒకటి తప్పుడు కేసు నువ్వు రాసేదే కదా టేబుల్ ఇన్వెస్టిగేషన్ ఈ సిఐడి వాళ్ళు ఏమైనా జనంలోకి వెళ్ళి దర్యాప్తు చేస్తున్నారా ఆ రఘురాం రెడ్డి చెబుతాడు కల్లం అజయ్ రెడ్డి గారు ఓకే అంటారు సజ్జల గారు సై అంటారు జగన్మోహన్ రెడ్డి గారు ఓకే అంటారు ఇది కాన్స్పిరసీ ఈ కుట్రలో భాగంగానే ఇసుక ఉచితంగా ఇసుక ఇచ్చారని భారతదేశ వ్యాప్తంగా చంద్రబాబు నాయుడు గారిని వేణుల్లో ప్రశంసిస్తే ఈ రోజున దాదాపు లక్షల నాలుగు లక్షల మంది అసంఘటిత కార్మికులందరూ కూడా చంద్రబాబు గారు ప్రభుత్వంలో మేము చల్లగా ఉన్నాం నాలుగు డబ్బులు సంపాదించుకున్నాం కడుపార అన్నం తినే వాళ్ళమే ఈ పిచ్చివి ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు తినటానికి లేదు చేయటానికి పని లేదని చెప్పి గక్కలు పెడుతున్నాం ఇది ఆలోచించకుండా తప్పులన్నీ మీరు చేస్తూ అవినీతి అంతా మీరే చేస్తూ ప్రపంచంలోనే అత్యంత అవినీతి పరుడైన రాజకీయ నాయకుడు ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు కాదా నేనంటున్న మాట కాదు మా చంద్రబాబు గారు అంటున్న మాట కాదు బొండ ఉమా గారు అంటున్న మాట కాదు ఇట్ ఇస్ ఎ కన్ఫర్మ్డ్ ఫ్యాక్ట్ దిస్ ఇస్ ఆన్ రికార్డ్ కోర్టు రికార్డుల్లో ఉంది నలభై మూడు వేల కోట్ల రూపాయలు అన్యాయకాంతం చేసిన రాజకీయ నాయకుడు పదకొండు ఛార్జ్ ఎదుర్కొంటున్న వ్యక్తి ఐదు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్లతో చార్జ్ వేయించుకుంటున్న వ్యక్తి చట్టాన్ని పాటించేవాడైతే ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్ళవలసిన వ్యక్తి ట్రయల్ జరుగుంటే పది సంవత్సరాల క్రితము ఛార్జ్ వేస్తే ఇంతవరకు ట్రయల్ లేదండి ఇతను ఒక ముఖ్యమంత్రి అండి చట్టాన్ని పరిరక్షించేవాడండి రాజ్యాంగాన్ని గౌరవించేవాడండి నేను ఈ సభాముఖంగా ఈ వేదిక నుంచి న్యాయస్థానాన్ని ప్రశ్నిస్తూ ఉన్నా ఐ క్వశ్చన్ ది జుడిషియరీ పది సంవత్సరాల క్రితం జగన్మోహన్ రెడ్డి మీద షీట్ వేస్తే వేర్ ట్రయల్ విచారణ ఎక్కడని చెప్పి నేను అడుగుతున్నా ఏమి సమాధానం చెబుతారు ఒక సామాన్యుడు ఒక పిల్ వేస్తే ఏమి సమాధానం చెబుతారు జ్యుడిషియరీ పదివేల క్రితం షీట్ వేస్తే ఇంతవరకు విచారణ జరగకపోతే న్యాయస్థానాలు ఏమి సమాధానం చదువుతాయి ప్రజలకు అని చెప్పి నేను అడుగుతున్నా మీ వ్యవస్థ ఏమి సమాధానం చదువుతుంది ప్రజలకి ముఖ్యమంత్రిగా ఉంటే కోర్టు అటెండ్ అక్కర్లేదండి ప్రధానమంత్రిగా ఉండి కోర్టుకు అటెండ్ అయ్యారు అంతకంటే గొప్పవాడు అయినా చీఫ్ మినిస్టర్ అయితే కోర్టుకు వెళ్ళకూడద ఉందా ఆ ఖర్చు అవుతుంది ఖర్చు అయితే కోర్టుకు రాడా ఇది ఎక్కడ న్యాయ వ్యవస్థ కూడా ఐ వెరీ సారీ టు క్వశ్చన్ లైక్ దిస్ నాకు న్యాయశాస్త్రం తెలుసు నాకు కొంచెం మిమ్మల్ని ప్రశ్నించడానికి బాధపడుతున్నా కానీ వేర్ ఇస్ ది ఆన్సర్ సమాధానం ఎక్కడుందని చెప్పి నేను అడుగుతున్నా పదకొండు సంవత్సరాల క్రితం ఛార్జ్ వేస్తే ట్రయల్ స్టార్ట్ అవ్వకపోతే ముఖ్యమంత్రి అని ఆయన వదిలేస్తే పావున్న ఉన్న పనికిరాని వాడిని దిక్కుమాలిన వాడిని ఏ దిక్కు లేని వాడిని ఆ దళితుడు ఉన్నాడు పాపం నాలుగున్నర ఏళ్ళ నుంచి జుడిషియల్ కస్టడీలో కోడికత్తి కేసులో అటువంటి వాళ్ళ మీద ప్రతాపం చూపిస్తారా దిక్కు లేని వాడి మీద ప్రతాపం చూపిస్తారా సమాధానం చెప్పాలని చెప్పి ఎవరు సమాధానం చెబుతారు కేంద్ర ప్రభుత్వం సమాధానం చదువుతుందా జగన్మోహన్ రెడ్డి మీద ట్రయల్ ఎంతవరకు స్టార్ట్ అయినందుకు కేంద్ర న్యాయశాఖ మంత్రి సమాధానం చెబుతారా ప్రధానమంత్రి సమాధానం చెబుతారా లేకుంటే న్యాయస్థానాలు సమాధానం చెబుతాయా ప్రజలకు సమాధానం చెప్పాలని చెప్పి తెలియజేస్తున్నా ముఖ్యమంత్రికి ఒక న్యాయం దిక్కుమాలిన వాడికి పేదవాడికి ఒక న్యాయమా ప్రజలు కూడా మీరు ఎందుకు ఆలోచించట్లేదని చెప్పి నేను తెలియజేస్తున్నా చాలా బాధాతత్వ హృదయంతో మాట్లాడుతున్నారు ప్రజల్లో ఎందుకు ఆలోచన రాదు రెండు వేల నాలుగు ముందు వాళ్ళ నాన్న ముఖ్యమంత్రి కాకముందు అతి సామాన్యుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి ఈరోజు భారతదేశంలోనే అత్యంత ధనవంతుడైన రాజకీయ నాయకుడిగా ఎలా మారాడు ప్రజలు ఆలోచించరా మీకు బాధ్యత లేదా ఈ ప్రజాస్వామ్యంలో మీరు భాగస్థులు కాదా నాయకుడు ఎట్లా ఉన్నా పర్లేదా ఎంత కరెక్ట్ అయినా పర్లేదా చూస్తూ ఊరుకుంటారా ఆలోచించేయండి అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా చివరగా ఈ మోడ సాపరండి జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ కుట్రలో భాగమే ఈ కేసులు అని చెప్పి కూడా తెలియచేస్తూ ఎన్ని కేసులు పెట్టుకున్న ప్రజల హృదయంలో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ప్రజలంగా ఉన్నది మొన్న ఆయన ఇంటర్మ్ బెయిల్ మీద తిరిగి రాజమండ్రి నుంచి విజయవాడ వస్తుంటే ప్రజలు చూపించిన ఆదరణ ప్రేమ మీ గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి మాకు తెలీదా ఇసుక దొంగ కేసు ఎందుకు పెట్టారో మాకు తెలీదా ఇంకా చాలా కేసులు ఉన్నాయని మీ మంత్రులతో మీరు ఎందుకు మాట్లాడిస్తున్నారో మాకు తెలీదా ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా ఎన్ని దొంగ కేసులు పెట్టినా కూడా ప్రజల అభిష్టం ప్రజల ప్రేమ ప్రజల ఆదరణ పొందిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఎన్ని ఆటంకాలు పెట్టినా రేపు ఎలక్షన్లకి మై డియర్ ఫ్రెండ్ మా వాళ్ళందరూ నీకు పిచ్చి పిచ్చి ఆసుపత్రికి పంపాలి నీకు చికిత్స అవసరం అంటున్నారు నాకు కూడా అనుమానం వస్తుంది నాని ఇవన్నీ వింటూ ఉంటే అంటే ప్రతిపక్షం లేకుండా రా రాజకీయాలు ఎలా చేస్తారండి అంటే ప్రతిపక్షం లేకుండా వరదరామని గట్టిగా మాట్లాడతారా ఏదో దొంగేసి పెడతావా బండవం మీద పెడతావా మావాడి మీద ఆనందం మీద పెడతారా దొంగ కేసులు పెట్టి తప్పుడు కేసులు పెట్టి ప్రతిపక్షాలు లేకుండా చేసి ఎలక్షన్కి వెళ్ళాలి ప్రజలు ఉన్నారు కదా నువ్వే కాదు కదా ఓట్లు వేసుకునే ప్రజలు వేయాలి కదా ప్రజలకు ఆ మాత్రం తెలియదా ఇటువంటి చీప్ ట్రిక్స్ చిల్లరి చేష్టలు మానమని చెప్పి కూడా ముఖ్యమంత్రికి తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవ్రీ ఎనీ క్వశ్చన్స్ ఆన్ దిస్ అతని ఉద్దేశం కూడా అదే అండి తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్య నాయకులు అందరూ కూడా జైల్లో ఉండాలి లేకపోతే అండర్ గ్రౌండ్కు పోవాలి ఎలక్షన్ ప్రక్రియలో లేకుండా చేయాలని ఒక రాజకీయ కుట్ర అన్నాను నేను ఆ కుట్రలో భాగస్థులు జగన్మోహన్ రెడ్డి ది ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ సజ్జల రామకృష్ణారెడ్డి ఆ పనికిరాని వాడు ఆ రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ కల్లం అజయ్ రెడ్డి అండ్ పోలీస్ ఆఫీసర్ ఒక తప్పుడు విధానాలకి నాయకత్వం వహిస్తున్న పోలీస్ అధికారు రఘు రామరెడ్డి ఈ నలుగురు కలిసి కుట్ర చాలామంది మంత్రులకు తెలీదు ఆ నారాయణ స్వామిని అమాయక చక్రవర్తి ఆ అంటే ఊ తెలీదు ఊ అంటే ఆ తెలీదు ఒక ఆకిస్తే మొదలు చివర చెప్పలేడు అతను అతనితో మాట్లాడిస్తారు ఒక వాడు కదా కొట్టుకుపోద్దులని అందుకని ఇది కుట్రలో భాగం కనుక ఎవరు ఏమన్నా మీరు ఎంతమంది మీద తప్పుడు కేసులు పెట్టిన ఎన్నికల్లో విజయం తెలుగుదేశం పార్టీది నీకు ఆ జన్మ శ్రీకృష్ణ జన్మస్థానం తప్పదని చెప్పి కూడా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ